చంద్రబాబు ఇగ ఆయన పుత్రరత్న పొప్పుగాడు నిన్న ఈ రోజు ట్విట్టర్ లోకి ఎంటర్ అయిపోయాడు మొన్న వారం రోజుల నాడు ఈ రాష్ట్ర ప్రజల మూతి మీద కొడితే ఒక వారం పడుకున్నట్టు ఉన్నాడు పొప్పు తిని మళ్ళీ నిన్న లెగ్జి జగన్ మోహన్ రెడ్డి గారిని నీ బాబు వాళ్ళే కాలేదు నీమల్లంతో ఏమవుతుంది నువ్వెంత నీ బతుకెంత అని ట్విట్టర్ లో పెట్టాడు దొన్నపోతు శరీరం ఆ తలకాయలో కొద్ది కూడా బుర్రలేనటువంటి వర్ధంతికి జయంతికి తేడా తెలవనటువంటి సౌట దద్దమ్మ ఎవడన్నా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో పనికి మాలినటువంటి వ్యక్తి లోకేష్ రాజశేఖర్ రెడ్డి గారి దెబ్బ అంటే ఏంటో 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చూపించాడు చంద్రబాబు నాయుడికి చూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా 2009లో ఒక నాలుగు పార్టీలను కలుపుకుని మహాకూటమి అని చెప్పి పందుల్లాగా గుంపులు గుంపులుగా వస్తే సింహం సింగలకు వచ్చి ఎలా కొడుతుందో 2009లో రాజశేఖర రెడ్డి గారి దెబ్బ చంద్రబాబు నాయుడు చూశాడు రెండుసార్లు రాజశేఖర రెడ్డి గారి దెబ్బ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి కొట్టినటువంటి దెబ్బకి చంద్రబాబు నాయుడు ఎంత దిక్కుమాలిన పరిస్థితికి వెళ్ళాడో ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలు చూశారు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చూసినాయి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు చూశారు అప్పుడు ఈ సౌట ఈ దద్దమ్మ ఈ పొప్పుగాడు ఇంట్లో తిని నిద్రపోతూ ఉంటాడు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అబ్బ దెబ్బ ఏంటో నీకు తెలవాలంటే నీ అబ్బను లేపి అడుగు నానా రాజశేఖర రెడ్డి గారి దెబ్బ ఎలా ఉంటుందంటే వాడు చెబుతాడు నీ కథల కథలుగా రాజశేఖర రెడ్డి గారి దెబ్బ గురించి ఇక జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో నీ తండ్రిని 23 సీట్లకి పరిమితం చేసి 50% ఓట్ బ్యాంకుతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి నీ తండ్రిని 4 గోతుల్లో బంధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ నీ అబ్బ నారా చంద్రబాబు నాయుడు 4 గోడలకి పరిమితమై అంత దయనీయమైనటువంటి కుక్క బతుకు ఎందుకు బతుకుతున్నాడో నీకు ఇంకా అర్థం కాల రాజశేఖర రెడ్డి గారి దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ చూడాలంటే మీ బాబు కొడుకులు ఇంకా కొంతకాలం ఉండాలి ఇప్పుడు మీరు జీవిస్తున్నటువంటి బతుకేంటి జైలు జీవితం కాదా తండ్రి కొడుకులిద్దరూ ఇంటికాడ కూర్చోవటం ఏదో 6 నెలలకో 3 నెలలకో పెరోల్ మీద వచ్చినట్టు ఖైదీ ఒక ప్రోగ్రాంకి వచ్చి 4 రోజులు రోడ్లు అమ్మడి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంటికాడ పడుకోవటం మీ బతుకులేంట్రా బాబు జైలు జీవితం కదా నువ్వు కోర్టుల్లో ఏ రకంగా స్టేలు తెచ్చుకోగలవు ఏ రకంగా లాయర్లను పెట్టి వాదించగలవు నువ్వు ఎటువంటి బ్రోకర్ పనులు చేయగలవు అన్నదానికి ఒకటే ఒకటి ఉదాహరణ ఎన్టీ రామారావుని పార్టీలోంచి తొలగించి సస్పెండ్ చేసి ఈ పార్టీ నాదే ఎన్టీ రామారావుది కాదు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు ఉన్నటువంటి ఆస్తులన్నీ నావే ఆ డబ్బులు ఎన్టీ రామారావు వాడుకుంటానికి వీల్లేదని చెప్పి నువ్వు ఆ రోజు స్టే తీసుకొచ్చావు ఆ రోజు ఎన్టీ రామారావు చెప్పాడు నువ్వు ఎంత నీచుడు ఎంత బ్రోకర్ పనులు చేస్తావో నువ్వు నేను పెట్టుకున్నటువంటి పార్టీ నేను పెట్టుకున్నటువంటి ట్రస్ట్ నా కష్టార్జితంతో వచ్చినటువంటి డబ్బు నాది కాదని చెప్పి కొంతమందిని పంపించి కోర్టుకి మరి ఇటువంటి బ్రోకర్లు పనిచేసేటువంటి ఈ బ్రోకర్ గాడు చంద్రబాబు అని చెప్పి నేను చెప్పట్లా ఎన్టీ రామారావు చెప్పాడు నువ్వు ఎంత బ్రోకర్ గాడివో అదేవిధంగా సైకిల్ గుర్తు కోసం నీకు సైకిల్ గుర్తు కోసం అదే కోర్టులో నువ్వు సైకిల్ గుర్తు నీకు రావడం కోసం నువ్వు ఎటువంటి లుచ్చా పనులు చేసావో ఎటువంటి బ్రోకర్ పనులు చేసావో ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు కాబట్టి నువ్వు ఉచ్చమో నీచమో లేనటువంటి ఒక వెధవే నువ్వు కోర్టులో స్టేలు తెచ్చుకోవడానికి డబ్బు ఖర్చు పెడతావు ఇంకెవరినైనా పంపిస్తావు ఏదైనా మేనేజ్ చేయగలిగినటువంటి ఒక బ్రోకర్ వెధవే చంద్రబాబు నాయుడు అయినా కూడా నువ్వు చేసినటువంటి తప్పులకి మా దృష్టికి మా ప్రభుత్వం ముందుకు వచ్చినటికి తప్పకుండా కేసులు పెడతాం పైన దేవుడు ఉన్నాడు
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు, నీకు న్యాయస్థానంలో శిక్షలు పడపోతే ప్రజాకోర్టులో ప్రజల చేత శిక్ష ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ ప్రజలు చేత్కరించారు నిన్ను. ప్రజాకోర్టులో నీ బతుకేంటి? 30% ఓటింగ్ వచ్చావు, రేపు జిల్లా పరిషత్ ఎన్నికల్లో 20% 25% పరిమితం చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు కల్పిస్తున్నారు నీకు. అదేవిధంగా తిరుపతిలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నీ బతుకు 4 లక్షల పైన మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించి ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు చేసినటువంటి ద్రోహాలకి, నువ్వు చేసినటువంటి దొంగతనాలకి, నువ్వు చేసినటువంటి అవినీతికి నీకు ఈ రాష్ట్ర ప్రజలు శిక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు కోర్టులను మేనేజ్ చేసుకోవచ్చు, లాయర్లను పెట్టి వాదించుకోవచ్చు, ఇంకెవరినన్నా పంపించి బ్రోకర్ పనులు చేయొచ్చు. నువ్వు ఏది చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నీకు ప్రజాకోర్టులో ఉరి శిక్ష చేశారు. నిన్ను నీచాతి నీచంగా చెత్త చెత్తగా నీ కుప్పంలో కూడా ఓడించి నిన్ను ఇంటికి పరిమితం చేశారు. నువ్వు జైల్లో ఉంటేంటి, ఇంట్లో ఉంటేంటి, నీ బతుకే ఒక జైలు జీవితం లాంటి బతుకు నువ్వు గడుపుతున్నావు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మాట్లాడాలని చెబుతున్నా. ఇంకా ఈ మన పప్పు లోకేష్ బాబు ఉన్నాడు, ఎక్కడ చదివాడు? స్టాన్ఫోర్డా? ఎవరి డబ్బులతో చదివా? రామలింగరాజు గారు కట్టినటువంటి ఫీజులతో చదువుకున్నటువంటి బేవర్స్ గాడి నువ్వు. నీకు నీ తండ్రి అకౌంట్ నుంచి అమెరికాలో చదువుకుంటా డబ్బులు ఎవడ పంపించాడు? నువ్వు అకౌంట్లు బయటపెట్టు, నీ తండ్రి పంపించాడా? రామలింగరాజు ఎవరో, నీకేమవుతాడు? నీకే సంబంధంతో పంపించాడు అతను? నువ్వు చదువుకుంటానికే ఒక అవినీతి డబ్బు కావాల్సి వచ్చింది నీకు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుతాడని చెబుతాడు, నేను లేఖ రాస్తా స్టాన్ఫోర్డ్కి. ఈ దద్దమ్మకి సర్టిఫికేట్ ఇచ్చారంట స్టాన్ఫోర్డ్. ఈ బుర్ర లేనటువంటి వెధవకి, ఇటువంటి సన్నాసులకి స్టాన్ఫోర్డ్ సర్టిఫికేట్ ఇస్తుందా? దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకుని వద్దంతికి జయంతికి తేడా తెలవదు నీకు. వచ్చి మూడు శాఖలకు మంత్రి పదవి వెలగబెట్టి ముఖ్యమంత్రి మా తాత అని చెబుతావు, మా నాన్న ముఖ్యమంత్రి అని చెబుతావు, మేము పోటుకు వెళ్ళమని చెబుతావు. మంగళగిరిలో ఓడిపోయినటువంటి వెధవే నువ్వు. నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి నీకు? నువ్వెంత, నీ బతుకెంత? పిచ్చివాగుడు వాగమాక. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని చేత్కరించుకున్న, మీ మొహాన కాండ్రించి ఉమ్మేసిన, మీకు ఆ పట్టణం లేదు, ఈ పట్టణం లేదు, ఆ కార్పొరేషన్ లేదు, ఈ కార్పొరేషన్ లేదు, ఎక్కడైనా సరే మీ పార్టీకి సింగిల్ డిజిట్ తీసుకొచ్చి మీకు గడ్డి పెట్టినా కూడా బుద్ధి రానటువంటి బాబు కొడుకులు మీ అంతటి వెధవలో ఈ రాష్ట్రంలో ఉంటాం మా దురదృష్టం. అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో కార్మికుడు స్టీల్ ప్లాంట్ను కాపాడాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ సావును కూడా రాజకీయంగా వాడేసుకోవాలని చెప్పి ఈ పొప్పుగాడు ట్విట్టర్లో పెడుతున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వలన జరిగింది. కేసుల వలన జగన్మోహన్ రెడ్డి గారు మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడు. కాళ్ళు పట్టుకోవటం, అడుక్కు తినటం, వాళ్ళ పార్టీలు వీళ్ళ పార్టీలు అలయన్స్ కోసం ఆడి సంఖ్య ఈడి సంఖ్య నాగటం, వాళ్ళ గుమ్మాల దగ్గర వీళ్ళ గుమ్మాల దగ్గర పడిగాపులు పడటం, నీ తండ్రి చంద్రబాబు నాయుడు రక్తంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుని పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, ప్రజలను నమ్ముకుని ఎన్నికలకు వెళ్ళేటువంటి వ్యక్తి, ప్రజల మద్దతుతో ఈరోజు ముఖ్యమంత్రిగా కానీ ఇన్ని ఘన విజయాలు కానీ సాధించడానికి సోనియా గాంధీనో నరేంద్ర మోడీనో నీ బాబో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ప్రజలను నమ్ముకుని తను నమ్ముకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సిద్ధాంతాలు నిలబెట్టడం కోసం జనంలోకి వచ్చాడు. ఆయన చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు చెప్తున్నాడు. ప్రజలిచ్చినటువంటి అవకాశంతో ప్రజలకు చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని టైం టు టైం చేసి వాళ్ళ మన్ననలను పొందుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడులాగా అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరమో లేకపోతే తలకాయలు ఉంచాల్సిన అవసరమో మెడకాయలు ఉంచాల్సిన అవసరమో జగన్మోహన్ రెడ్డి గారు డిక్షనరీలో లేదు. అందితే కాళ్ళు పట్టుకోవటం, లేకపోతే జుట్టు పట్టుకోవటం, వెన్నుపోట్లు పడవటం, నమ్మించి మోసం చేయటం, ప్రజలకి 600 దొంగ వాగ్దానాలు చేసి ఓటేసినా కట్టిని విస్మరించడం, ఇదంతా కూడా మీ రక్తంలో ఉంది. నీచాతి నీచమైనటువంటి రక్తం ఉన్నటువంటి నీ తన బాబు కొడుకులు ఇద్దరు కూడా
మీరు కాళ్ళు పట్టుకుంటారు, మీరు సంకనాగుతారు, మీరు అధికారం కోసం అడ్డదారులు తొక్కేటువంటి వెధవలు మీ ఇద్దరు గానే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు, అది ప్రభుత్వం చేతిలోనే ఉండాలని చెప్పి వారందరూ కోరుకుంటున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మోడీని ప్రశ్నించు. నీ తండ్రికి నీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు మగాళ్ళైతే మోడీని ప్రశ్నించండి. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి చూస్తే మేము ఊరుకొని ఢిల్లీ వచ్చి నీ కాలర్ పట్టుకుంటామని చెప్పి మోడీ గారికి హెచ్చరించండి. ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి విషయంలో రాజకీయాల కోసం ఆ చనిపోయినటువంటి కార్మికుడు చితి మండలకుండా ఆరకముందే ఒక శవం దొరికింది, ఆ శవంతో రాజకీయాలు చేద్దామనేటువంటి నీబోటి రాబందులు, తండ్రి కొడుకులు లాంటి రాబందులు ఈ ప్రాంతంలో పుట్టడం మన దురదృష్టం. మీకు దమ్ము ధైర్యం ఉంటే స్టీల్ ప్లాంట్ కోసం మోడీ గారి కాలర్ పట్టుకోండి, బీజేపీ నాయకులు నిలదీయండి. నల్ల చొక్కాలు వేసుకుని డ్రామాలు వేసావు కదా ధర్మ పోరాట దీక్ష అని చెప్పి, ఇప్పుడు నల్ల చొక్కాలు కాదు బట్టలు లేకుండా వెళ్ళి మీ నిరసన ఢిల్లీలో తీసుకురండి. మేము కూడా మా పార్టీ తరఫున ఆ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, పార్లమెంటులో ఎంపీలతో ఏం అడిగించాలి, అక్కడ బయట ఎటువంటి పోరాటాలు చేయాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు, 60% మంది పైన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా మా అవసరంగా భావించి మా ఎంపీలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా ప్రభుత్వం కానీ ఆ ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారితో అయినా సరే పోరాటం చేయడానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల హక్కులను కాపాడటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. శవం దొరకగానే ఏదోటి నీచ రాజకీయాలు చేయాలి, శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా బతకాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి మీ బాబు కొడుకులు ఇద్దరు కూడా రాబందులు లాంటి సన్నాసులు. కాబట్టి చనిపోయినటువంటి కార్మికుడికి మా పార్టీ తరఫున తీవ్ర సానుభూతి తెలుపుతూ, మరి ఆ కార్మికుడు ఏ ఆశయంతో అయితే చనిపోయాడో ఆ ఆశయం నెరవేర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ మేము కూడా అండగా ఉంటామని చెప్పి కార్మికులకు తెలియజేస్తూ, ఇటువంటి నక్క జిత్తులు చంద్రబాబు నేను సింహం పులి అని చెబుతున్నాడు ఈ పొప్పుగాడు, అదొక పెద్ద నక్క గుంట నక్క చంద్రబాబు నాయుడు. ఈ గుంట నక్క వేసేటువంటి ట్రాప్లో పడద్దు. ప్రతి చావుని ప్రతి శవాన్ని కూడా రాజకీయం కోసం వాడుకునేటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వెధవల్నే ఆ ప్రాంతానికి రాకుండా మీరు ఓటుతో సమాధానం చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఈ దున్నపోతుని కానీ ఆ తండ్రి గుంటనక్కను కానీ ఈ ఉద్యమంలో పాల్గొకుండా తరిమి కొట్టాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్పి చెప్తూ